వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కశ్మీరీ చికెన్ కాంతి ఎలా ప్రిపేర్ చేశాననేది వీళ్ళ మీతో షేర్ చేస్తాను దానికి ఇలా ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ గ్లాసులోది సగం వెనిగర్ తీసుకున్నాను మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చికెన్ ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టింది చికెన్ మనం క్లీన్ చేసిన తర్వాత ఒక అయినా మనం సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచితే లోపల జ్యూసీగా టేస్టీగా ఉంటుంది రబ్బర్లా సాగకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ సోంఫ్ పౌడర్ డ్రై జింజర్ పౌడర్ ఇది ఇంట్లో నేను రెడీ చేసింది అలా ప్రిపేర్ చేశాను అనేది ప్లేలిస్ట్లో చూడొచ్చు సొంటి పౌడర్ అది పెరుగు ఇలా చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసిన దాంట్లో పెరుగు ఒక పెద్ద గరటికి వేశాను ఇలా ఇది చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది కశ్మీరీ స్టైల్లో దీంట్లోనే దీంట్లో కారం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోకర్లేదు ఎందుకంటే దీంట్లో సొంటి పౌడర్ ఇంకా మిరియాల పొడి ఉంటుంది కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉండదు కొంచెం కలర్గా ఉంటుంది అంతే ఇలా తీసుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసిన తర్వాత సోంఫ్ పౌడర్ ఈ స్పూన్కి ఎక్కువగా దీంట్లో కారం బదులు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వాడకుండా కశ్మీరీ రెసిపీస్లో ఎక్కువగా సోంఫ్ పౌడర్ ఇంకా సొంఠి పౌడర్ వాడతారు దీంట్లో కష్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇది కారం ఉండదు కలర్కి మాత్రమే ఉంటుంది ఇది దీంట్లో కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు రెడ్డిష్గా కనబడాలంటే నేను యాడ్ చేయలేదు డ్రై జింజర్ పౌడర్ ఇది కూడా దీంట్లో వేశాను సొంటి ఘాటుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఘాటుకు తగ్గట్టు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది నేను బిర్యానీ మసాలా దీంట్లో యాడ్ చేస్తున్నాను అది లేని వాళ్ళు మామూలుగా అయితే చికెన్ మసాలా పౌడర్ మనకి బయట ఫైవ్ రూపీస్లో దొరికేదే యాడ్ చేసుకోవచ్చు అది లేదు అందుకని నేను ఇది యాడ్ చేశాను ఏదైనా కానీ ఒకటే టేస్ట్గా ఉంటుంది మసాలాస్ మారడం అనేది నాకు అనిపించలే అందుకనే నేను ఇదే యాడ్ చేశాను ఉన్నదాన్ని ఇది ఉండదు కాబట్టి ఎక్కువగా చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒక స్పూన్ దీంట్లో యాడ్ చేశాను డిఫరెంట్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ ప్యాకెట్లోది దీంట్లో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పసుపు సరిపడాంత సాల్ట్ ఇవి రెండు దీంట్లో వేసుకున్నాను ఇలా పసుపు చిన్న స్పూన్కి సాల్ట్ ఇలా దీంట్లో యాడ్ చేసిన తర్వాత దీనికి కావాలనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అవసరం లేకపోయినా కానీ సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి రోస్ట్లో అయినా కానీ చేసుకోవచ్చు మనం చారు కానీ లేదంటే పప్పు చారు ఆకురపప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోస్ట్ చేసి పెడితే పెప్పర్ పౌడర్ దీంట్లో నేను కారం వాడలేదు కాబట్టి పెప్పర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేశాను ఆల్రెడీ దీంట్లో సొంటి పౌడర్ వేసాను కాబట్టి ఘాటుగా ఉంటుంది ఇవి రెండు దీంట్లో యాడ్ చేశాను మొత్తం ఇవన్నీ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండేవి సొంటి పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనే వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు సొంటి పౌడర్ కానీ లేదంటే వెల్లుల్లి పౌడర్ పుదీనా పౌడర్ ఇవన్నీ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనే వీడియోస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇలా ఇదంతా మిక్స్ చేశాను ఇది నేను స్పూన్తో ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే దీంట్లో ఎక్కువ బోన్ ఉంది కాబట్టి చికెన్ తెచ్చిన దాంట్లో నుండి నేను ఇలా బోన్ ఉన్నది విడిగా పెట్టి బోన్లెస్ది విడిగా ఉంచుతాను ఎందుకంటే స్టార్టర్ ప్రిపేర్ చేయడానికి ఇలా బోన్ ఉన్నదాన్ని ఇలా కర్రీగా ప్రిపేర్ చేసి నేను రోటీస్కి ప పుల్కా ఇలాంటి వాటికి యూస్ చేస్తాను అది గుచ్చుకుంటాయి కాబట్టి నేను ఇలా స్పూన్తో కలిపాను బోన్లెస్ అయితే మామూలు చేత్తో అయినా కానీ బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిపి దీంట్లోనే హాఫ్ స్పూన్ అయినా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి సగం నిమ్మచక్క అయినా కానీ లేదంటే కొంచెం తక్కువైనా కానీ ఇప్పుడు ఉప్పు ఘాటు సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు ఇలా హాఫ్ లెమన్ తీసుకున్నాను దీన్ని కూడా దీంట్లో బాగా మిక్స్ చేశాను కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని చేతితో నలిపి మనం వామ్ ఎలా అయితే నలిపి వేసుకుంటామో పకోడీలో వాటిల్లోకి అలా చేతితో నలిపి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో జీలకర్ర కూడా ఇలానే చేత్తో నలిపి దీంట్లో యాడ్ చేశాను డిఫరెంట్గా టేస్టీగా రోస్ట్గా అయినా కానీ ఇది చాలా బాగుంటుంది రోస్ట్గా అయితే పిల్లలకి చాలా నచ్చింది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసింది ఇలా ఉల్లిపాయ నేను కట్ చేసి పెట్టాను సన్నగా కావాలంటే ఇంకా కొంచెం సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అంతా విడివిడిగా అయ్యేలా ఇలా కలిపాను ఒకసారి దాంట్లోనే తర్వాత జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టాను ఇలా ఉల్లిపాయలో విడిగా మళ్ళీ ఒక మసాలాలా దీంట్లో కలుపుకోవాలి మిగతావన్నీని ఇలా ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి రెండైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇది పిల్లలకి కాబట్టి ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి తగిలితే నేను ఒకటే యాడ్ చేశాను ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా కట్ చేసినవి క్యాప్సికమ్ టమోటా తర్వాత వేస్తాను మళ్ళీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దీంట్లో యాడ్ చేశాను కారానికి కాకుండా ఇది ఘాటుకి సోఫ్ పౌడర్ డ్రై జింజర్ పౌడర్ అది కూడా దీంట్లో యాడ్ చేశాను ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి వెనిగర్ ఇందాక చూపించినట్టు పక్కన పెట్టింది టీ గ్లాస్కి కొంచెం తక్కువ సగం కన్నా కానీ బిర్యానీ మసాలా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేశాను ఒక స్పూన్కి ఇలా ఇవన్నీ ఈ స్పూన్తో క్వాంటిటీ ఒకటి స్పూన్ పెట్టుకుంటే మన క్వాంటిటీ వేసుకోవడానికి సరిపోద్ది కరెక్ట్గా ఇలా దీంట్లో వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ ఇది కూడా దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేశాను ఇలా అంతా బాగా మొత్తం అంతా మసాలా అంతా పట్టుకునేలా మొత్తం అంతా ఉల్లిపాయకి కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వెనిగర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇందాక పక్కన పెట్టిన వెనిగర్ ఈ క్యాప్సికమ్ టమోటా కట్ చేసి పక్కన పెట్టాను పొడుగ్గా ఇలా వెనిగర్ వాటర్ దీంట్లో యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేసుకుని దీంట్లోనే జీలకర్ర కూడా నలిపింది యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపాను దీంట్లోనే జీలకర్ర కొంచెం తీసుకుని దాన్ని చేత్తో నలిపి దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను చికెన్ ఎక్కువసేపు పెట్టుకున్నా పర్వాలేదు కొంచెం పసుపు జీలకర్ర చికెన్ పక్కన పెట్టుకున్న పర్వాలేదు లేదంటే ముందు రోజు కలిపి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు మస్తుటి రోజుకి టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం వేయించేప్పుడు ఇలా జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్కి ఇలా మెదిపినట్టు దీంట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం వామ్ ఎలా మెదుపుతామో అలా ఇలా దీంట్లో వేసి కలిపి పక్కన పెట్టాను ఇవి ఇలా రోస్ట్ రెడీ చేసిన తర్వాత క్యాప్సికమ్ టొమాటో కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కలిపి పక్కన పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఇది కూడా కలిపి పక్కన పెట్టాను వెనిగర్లో ఇలా ఒక వడల్ప్యాట్ పాన్ తీసుకుని లేదంటే కడాయి తీసుకుని దాంట్లో ఇంత ఆయిల్ తీసుకున్నాను నేను ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ దీంట్లో యాడ్ చేశాను ఒక్కొక్క పీస్గా యాడ్ చేసి ఇది తక్కువ ఆయిల్లో మనం టేస్టీగా రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు సైడ్ డిష్గా ఎక్కువ ఆయిల్ అవసరమే ఉండదు దీనికి ఇలా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేశాను ఇది బోన్లెస్ చికెన్తో అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ దీంట్లో యాడ్ చేశాను ఒక్కొక్కటిగా ఇవన్నీ దీంట్లో పూర్తిగా సిమ్లోనే పెట్టి లేదంటే మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టి అప్పుడప్పుడు కిందకి పైకి కలుపుకుంటూ మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ లాగా ఇలా మూత పెట్టాను లిడ్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ కింద అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ వస్తుంది వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఇలా వాటర్ వస్తుంది కాబట్టి ఇదంతా పూర్తిగా దీంట్లోనే కుక్ అవుద్ది ఆ వాటర్లోనే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా దీంట్లో అంతా పూర్తిగా సిమ్ కన్నా కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి దీన్ని కలుపుకుంటూ చికెన్ అంతా డ్రై రోస్ట్ అయ్యే వరకు చేశాను మొత్తం అంతా డ్రై రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో నేను ప్రిపేర్ చేసింది లేదనుకుంటే వేరే ప్యాన్లో ట్ర చేసుకోవచ్చు ఇలా ప్యాన్ పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత ఇలా నేను ఉల్లిపాయలు అవన్నీ ఇలా కలిపి పెట్టిన మసాలా కలిపి పెట్టిన దాన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఇంత ఆయిల్ తీసుకున్నాను నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్కి జీలకర్ర దీంట్లో ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకుని పూర్తిగా సిమ్లోనే పెట్టి మాడిపోకుండా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేశాను దోరగా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్కి యాడ్ చేశాను ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టి మాడిపోకుండా తొందరగా మాడిపోద్ది కాబట్టి జీలకర్ర వేస్తే ఇలా జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా వేసి దీన్ని ఇది పైకి చిటపట అంటుంది కాబట్టి మూతబెట్టి నేను ఇది దీంట్లో వేయించాను పచ్చివాసన పోయే వరకు ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి కింద అంటుకోకుండా ఇది నాన్ స్టిక్ కాబట్టి అంటుకోదు కానీ మామూలు కడాయిలో మనం కనుక ప్రిపేర్ చేసేప్పుడు కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా ఇది చిట్టుపట్ల ఆడుతుంది కాబట్టి ఇలా మూత అడ్డుపెట్టుకునైనా కానీ చేసుకోవచ్చు బిగ్నర్స్ అయితే ఇలా అంతా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించాను ఇలా వేయించిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అవి కలిపి పెట్టింది దాన్ని దీంట్లో యాడ్ చేశాను దీంట్లో ఉల్లిపాయలు దీంట్లో యాడ్ చేసి దాన్ని కూడా పూర్తిగా సిమ్లోనే పెట్టి లేదంటే మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ మెత్తబడే వరకు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు మెత్తబడే వరకు దాన్ని ఇలా దీంట్లోనే యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా ఉల్లిపాయ అంతా మూత పెట్టి సిమ్లో కన్నా కొంచెం హై పెట్టి ఫ్లేమ్ మిక్స్ చేశానంతా ఉల్లిపాయ ఇలా కట్ చేస్తే మనం మెత్తగా దిగేవల గరిట ఇలానే ఇదంతా సిమ్లో పెట్టి కలుపుకుంటూ దీని తర్వాత టమాటో క్యాప్సికమ్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం మెత్తబడే వరకు దీంట్లో ఫ్రై చేశాను ఇలానే అంతా కలుపుకుంటూ ఇలా ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దీంట్లో టమాటో క్యాప్సికమ్ కూడా దీంట్లో యాడ్ చేసి ఇవి కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు దీంట్లో ఇలానే రోస్ట్ చేశాను ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కింద అంటుకోకుండా సిమ్లో కన్నా కొంచెం ఎక్కువ పెడితే చాలు కొంచెం మూత పెడితే మనకి మగ్గుతూ ఉంటుంది దాంట్లోనే దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మెత్తగా మగ్గే వరకు దీని ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను ఇన్స్టెంట్ పరోటాకి సైడ్ డిష్గా ప్రిపేర్ చేశాను దీంట్లో చపాతీకి కానీ నాన్ ఇలాంటి వాటికి కూడా సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కశ్మీరీ ఫేమస్ రెసిపీ ఇది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఘాటు కానీ తక్కువగా ఉంటే దీంట్లో ఇంకా పెప్పర్ పౌడర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో రోస్ట్ చేసి పెట్టిన చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసేసాను చికెన్ ఇలా ఉల్లిపాయలు ఇదంతా ఏమీ అవసరం లేదనుకుంటే ఒట్టిని ఇలా రోస్ట్ చేసుకుంటే కనుక స్నాక్గా అయినా కానీ లెస్ ఆయిల్తో మనం రెడీ చేసి ఇవ్వచ్చు పిల్లలకి చాలా టేస్టీగా పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చు మా పిల్లలకి చాలా నచ్చింది ఈ రోస్ట్ అందుకని మీతో ఈ వీడియో షేర్ చేశాను ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి చాలా రకాల వీడియోస్ ఉంటాయి బిర్యానీస్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు స్మోకీ ఫ్లేవర్లో ఇంకా బాబిక్యూలో ఎలా అయితే చేస్తారు సేమ్ టేస్ట్తో చికెన్ ఎలా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్